ಹೋಗ್ತಿದ್ರು. ಸಿಮ್ ಎಂತ ಹೋಗ್ತಿದ್ರು? ಫ್ರೀ ప్రూఫ్ లేకుండా నీకెందుక సిమ్ అంటే బ్రో కావాలి బ్రో. అలాంటివి ఇక్కడ దొరకవయ్యా స్వామి. అదంతా కాదు బ్రో, ఇప్పుడు ఇస్తారా ఇరా? అవునురా, ఎన్ని కావాలంటే ఇస్తా. ప్రూఫ్ లేని సిమ్లు మా దగ్గర లేవు. సరే బ్రో, నువ్వు వద్దు, నీ సిమ్ వద్దు. కానీ జియో మొబైల్ ఎంత? దానికి ఏం ఆఫర్లు ఉండవయ్యా? జియో మొబైల్ లేవు కానీ నువ్వు కొనేట్టుగా లేవు పోప్ప, ఏమీ లేవు. ఏంది నా అట్ట అంటావా? డబ్బులు ఇచ్చాను నువ్వు. అయ్యా స్వామి, నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు, పోయా స్వామి. పాతంలోనా ఏమే ఈ షాపేనేమే? చూడండి, ఒకవేళ మీకు ఇష్టం రాలేంటే మళ్ళీ మారండి అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసినారు మాకు. వాళ్ళు ఒక నెల చూడండి, అవకాశం ఇస్తాము. అట్లేదు మీకు నచ్చలేదంటే మళ్ళీ మారండి అన్నారు. ఇక నిన్న అంతా ఫోన్ చేసి మన 3 రోజులు ఆ రోజు మన ఆ రోజు ఏమో నిప్పుతుంటే మేము సాల్వ్ చేస్తాము. అట్లా కాని పరిస్థితులు మళ్ళీ మారుకోండి. మారుకోండి పర్వాలేదు. ఎందుకు మేము ఏం వాడలేదు కదా, చింపలేదు కదా. అట్లే వాడకపోతే చేంజ్ అయినప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది. 250 రూపాయలు కట్ అయిపోతుంది. దీంట్లో ఎట్లయితే బ్రదర్? అసలు మేము తీసి దాంట్లో వేస్తే కదా మీకు ఇప్పుడు కాల్ వేసి మేము చేయించేస్తాం. మీరు క్యాన్సిల్ పెట్టేసిన దానికి ఏం ప్రాబ్లం లేదు. మీరే క్యాన్సిల్ పెట్టారు. వాళ్ళు చెప్పినారు ఈ విధంగా చేయండి అని. మాకు ఎట్లా తెలుస్తుంది? అది ఆత్మ, ఇది ఆత్మ, అది ఆత్మ అని చెప్పి వాళ్ళు చెప్పిస్తే చేయగలరు. మీ తప్పు అంతా మీదే కదా. ఇప్పుడు మీరు కావాలి జియోలోకి మారాలని వచ్చినారు. అవును, మారినారు. తర్వాత వాళ్ళు ఫోన్ చేయనారు, వద్దు మీరు చెప్పినారు. మరి మీరు క్యాన్సిల్ పెట్టుకోవాలి. మళ్ళీ ఈ అమౌంట్ కావాలంటే ఎందుకు వస్తుంది? ఆ అవకాశం ఒక నెల చూసి మీరు కావాలి. మీకు కావాలంటే ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేయిస్తాను. అదే ఈ నెంబర్కి మళ్ళీ జియోలోకి మార్చిస్తాను. అంతేగాని అమౌంట్ రిటర్న్ రాదు. మాకేం చెప్పు, మీరు చేస్తే ఒక నెల అమౌంట్ తీయన్నారు. ఆర్డర్ వచ్చింది మ్యామ్, సిమ్ కావాలంటే 5 మినిట్స్ సార్. ₹100 పెడతాను మేడం అంతనా 150 కి రాదా 150 కా 150 కి రాదు మేడం వస్తుంది లేదు ఇవ్వండి పర్వాలేదు దీని రీఛార్జ్ అమౌంట్ 250 చేయిస్తాం మేడం ఎన్ని జీబీలు వస్తుంది వస్తుంది మేడం ఒక 100 జీబీలు 150 కంటే కష్టం మేడం ఒక 250 ఇవ్వండి ₹150 ఇవ్వాలంటే కష్టం మేడం. చార్జెస్ కానీ ఉంటాయి కదా. దీని రీఛార్జ్ అమౌంట్ 250 చేయిస్తాం మేడం. రీఛార్జ్ అమౌంట్ పే చేసుకోండి సార్. జీబీ బాగా వస్తుంది. నెట్వర్క్ బాగా వస్తుంది మేడం. జియో చాలా స్పీడ్ వస్తుంది. మీ దగ్గర ఏముంది? ఆధార్ కార్డు. అలాగే ఓటర్ ఐడి లేదా? లేదు, చేపించుకో. ఓకే, రావట్లేదా సరిగ్గా? రావట్లేదా? వేరేది పెట్టండి. సరే వచ్చింది. ఏంది మేడం 200 ఇచ్చారు? అంటే వస్తుంది. 50 రూపీస్ ఇవ్వండి. వస్తుంది లే 200. మీరు 300 ఎక్కువ చెప్తున్నారు కదా. ఇదేనా మీ ఇల్లు? ఇదే. సరే మేడం, ఓకే, వెళ్ళొస్తాను.